హైదరాబాద్ వాసులకు చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ. ఈరోజు రేపైతే వర్షాలు పడతాయని అయితే తెలిపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో అయితే మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుంది. కూకట్పల్లి, కేపీహెచ్పి, ఎల్లమ్మగూడ ప్రాంతంలో అయితే ఇప్పటికే వర్షం కురుస్తుంది. అలాగే సోమవారం సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసినట్లయితే మనకు తెలుస్తుంది. బోయిన్పల్లి, దమ్మాయిగూడ ప్రాంతాల్లో కూడా సోమవారం సాయంత్రం వర్షం కురిసినట్లయితే తెలిసింది. ఇలాగే మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుంది. అలాగే మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఈ ప్రాంతాల్లో అయితే ఆకాశం మేఘావృతమై ఉంది. సో కాసేపట్లో కూడా ఇక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే వేగంగా అయితే గాలులు వీస్తున్నాయి, ఉరుములతో కూడినటువంటి గాలులు అయితే వీస్తున్నాయి. సో కాసేపట్లో కూడా హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలతో అయితే మన నగరంలో అయితే ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే మనకు 44-45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. అయితే ఈ వర్షాలతో అయితే ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వర్షాలు అనేటివి రిలీఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండ తీవ్రతతో అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వర్షాలతో ఉష్ణోగ్రత తగ్గడం నగరవాసులకు శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు.